ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు, క్రౌడ్ ఎవరికి ఎక్కువ వచ్చింది? నాకు తెలిసి పులివెందులకు వెళ్ళినప్పుడు క్రౌడ్ రాలేదని చెప్పి నేను వీడియోస్ కూడా ఎక్కువ చూసాను జగన్ టైంలో. క్రౌడ్ రాలేదా? ఒకసారి విజిట్ చూడండి దయచేసి. ఇదేదో నేను మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి విరుద్ధంగా కనపడుతున్నాయి తప్ప. నా మాట ఏంటంటే, నన్ను నమ్మదు, విజిట్ చూద్దాం, చూడండి, వెరిఫై చేసుకోండి. కుప్పం వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతమంది వచ్చారు? జగన్మోహన్ ఒక రహీం అనే వ్యక్తి చనిపోతే జగన్మోహన్ రెడ్డి వినిపోలేదు. చాలా బాగా చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే అక్కడ ఇసుక రాలనంత జనం, ఆ జనాన్ని చూసిన తర్వాత గుడ్ మార్నింగ్ ధర్మవరం కేతిరెడ్డి గారు ఏమంటారు అని అంటే, ఒక సినిమా యాక్టర్ ఉంటుంది, ఆమె పేరు ఐటన్ డ్యాన్సులు చేసింది, మంచి సినిమాలు చేసింది, ఆమె కూడా వచ్చి లించుంటే ఇంతకంటే ఎక్కువ జనం వస్తారు, రాజకీయం అంటే ఇది కాదు అని అన్నారు. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు, వచ్చినటువంటి మనుషుల్ని చూడమంటారా? బట్ వచ్చినటువంటి మనుషుల్ని చూసి ఓట్లను చూడమంటారా, లేకపోతే ఏం చెప్పమంటారు? ఈ రోజులలో రాజకీయం మీకు తెలియదు ఏం లేదు. 300 రూపాయలు వస్తే జనం అసలు పట్టరాలనంత జనం కూడా వస్తున్నారు. మళ్ళీ మాట మాట్లాడితే జనాన్ని తప్పు చేస్తున్నాడు. అచ్యుతాపురంలో ఒక బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగితే కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు. కరెక్ట్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు అంటే ప్రజలు ఏమన్నారు అక్కడ, మేము చంద్రబాబు నాయుడు నమ్మము, జిల్లా కలెక్టర్గా మీరు హామీ ఇవ్వండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు మేము నమ్మము, జిల్లా కలెక్టర్గా మీరు హామీ ఇవ్వండి, మేము చంద్రబాబు నాయుడు నమ్మము అంటున్నారు. వైసీపీ నాయకులు శ్రేణులు అనుకోవచ్చు అప్పుడు. ఎందుకు గ్రూప్ ఆఫ్ పీపుల్, మొత్తం కాన్స్టిట్యూన్సీ ప్రజలు అయితే అనుంటారు కదా. ఒక విషయం చెప్తున్నానండి, ఈ ఎన్నిక మాత్రం ఎస్పెషల్లీ ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం ఆ అసెంబ్లీలు కబ్జా చేయడం కోసం కుట్రలతో కుతంత్రాలతో ఈవీఎంను ట్యాంపర్ చేసి గెలిచిన ప్రభుత్వం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎన్నికల కమిషన్ పారిపోతున్న తీరు, 45 డేస్ ఉంచాల్సిన హార్డ్వేర్ కానీ డేటాని కానీ 10 డేస్లోనే ఇది చేయమంటాము. తిరుపతిలో ఎంపీఎంఓ వైసీపీ గెలిచి 7 ఎమ్మెల్యేలేమో టీడీపీ గెలవటం, ఒరిస్సా తెలియదు మీకు, ఒరిస్సాలో 51 ఎమ్మెల్యేలు గెలిచారు, బీజేడీ ఒకడే ఎంపీ. ఇటువంటి విచిత్రాలన్నీ జరిగిన ఎన్నికలు ఈ 2024 ఎన్నికలు. నాకు తెలిసి ఈ పాపం అయితే ఉండదు, పాపం బద్దలవుతుంది, వాస్తవాలు బయటపడతాయి, వాస్తవాలు డెఫినెట్గా బయటపడతాయి. ఎందుకంటే రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రజలు ఏం చెయ్యాలి? నేను వేసిన ఓటు నేను వేసిన ఓటుకి పోలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మీ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం, ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్టు, అంబేద్కర్ గారు అవమానించినట్టు, ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టు, ఓటు హక్కును అవమానించినట్టు, ఇవన్నీ అంటే మీరు ఇంకా నాయకులకు మాత్రమే ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది, కానీ ప్రజలైతే ఎవరు ముందుకు వచ్చినట్టు కనిపించట్లేదు. ప్రజలకి చెప్పాలి కదా మనం, ప్రజలకు తెలుసు కదా నేను ఎవరు కోటేశారో, ఆయనే అధికారంలో కూర్చున్నాడు అని చెప్పి తెలిసి ఉండొచ్చేమో మరి. అదే ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా బయటకు వస్తుంది కదా. మీరు వెరిఫై చేయమంటే నేను అవి వెరిఫై చేయను, ఇప్పుడు కొత్తగా చేసుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో సార్ మొత్తం అందరు నాయకులు ఎటు పోయినా కూడా పాపం ఈయన కేతిరెడ్డి గారు ఉన్నారు. పొద్దునైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ప్రజల్లో ఉండే వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి టీడీపీకి బీజేపీ, సరే బీజేపీ నాయకుడు గెలిచాడు, బీజేపీకి అప్పటికి 2% ఓటు శాతమే ఉండేనంట. మరి ఆయన ప్రధానంగా ఓడిపోవడానికి మీరు యాజ్ ఏ అనాలిసిస్ట్గానే చెప్పండి, అటు వైసీపీకి కాదు ఇటు టీడీపీకి కాదు, ఎందుకంటే టీడీపీకి కూడా మంచి స్ట్రాంగ్ ఓట్ బ్యాంకే ఉంది. అక్కడ ఏం జరుగుండొచ్చు అంటారు ప్రజలలో? డైలీ ఒకరోజు నాకు తెలిసి 365 డేస్లో ఒకటే 2-3 రోజులు అసెంబ్లీ సెషన్ ఏమైనా ఉంటే మిస్ అవుతాడేమో, కానీ నాకు తెలిసి అది తప్ప ఆయన మిస్ అవ్వడు. ఆయన టూర్ చేసినంత ఆయన ఎమ్మెల్యే అంటే నిజమైన ఎమ్మెల్యే ఎట్లా ఉండాలనే ఆచరణలో చూపించింది. ఆయనకి ప్రజలు కూడా ఓడిచ్చినారంటే దాన్ని ఎట్లా నమ్ముతాము? హిందూపూర్లో ఒక పోలింగ్ స్టేషన్లో 465 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి వైసీపీ. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు మిమ్మల్ని ఒక లాజిక్ అడగనివ్వండి. పొద్దున్న లేస్తే జనాల్లో ఉన్నాడు కేతిరెడ్డి గారు, గెలవలేకపోయారు, 2% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ గెలిచిందని మీ వాదన, ఆయన ఖచ్చితంగా గెలవాలి అని అన్నారు. అది అభిమానంతో అన్నారో లేకపోతే ఆయన ఒక మంచి నాయకుడు అని అన్నారో మీకు తెలియాలి. రైట్, పాదయాత్ర విషయంలో నిజంగా చెప్తున్నా, ఒక ఆడబిడ్డగా వైఎస్ షర్మిల గారు చేసినటువంటి పాదయాత్ర, బహుశా భారతదేశంలో ఒక మహిళగా ఆమె చేసినటువంటి పాదయాత్ర నిజంగానే ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ స్వతహాగా తనే పార్లమెంట్లో గెలవలేకపోయింది. పాదయాత్ర ఎప్పుడు చేశారండి షర్మిల గారు? ఎప్పుడు చేసినా
క్రెడిబిలిటీ అనేది ఒక నాయకుడికి అయితే ఉంటుంది కదా, ఒక ఆడబిడ్డకి అయితే ఉంటుంది కదండి. పాదయాత్ర మీరంటే ఒక గొప్పగా ఒక నాయకుడు ప్రజలలో ఉన్నంత మాత్రాన నిజంగానే ఆయన ఏం పనులు చేస్తున్నాడు, ఎంత పబ్లిసిటీ పిచ్చి కోసం చేస్తున్నాడు, ఆ పారామీటర్స్ కూడా ఉండుండొచ్చేమో. నిజంగా చెప్పాలంటే షర్మిల కన్నా గొప్పగా పాదయాత్ర చేశారు ఎవరైనా రాష్ట్రంలో? కాదు, షర్మిల గారు పాదయాత్ర ఎప్పుడు చేశారు? వాళ్ళ అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు చేశారు, 2014 ఎన్నికలు రైట్ అప్పుడు చేశారు. అప్పుడు వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? వైసీపీకి గెలిచింది ఎన్ని సీట్లు వచ్చాయి? వైసీపీకి 175 వచ్చాయండి ఆ టైంలో. 2014 లో 52 వచ్చినాయి, 62 వచ్చినాయి, 75 వచ్చినాయి మొత్తం రెండు రాష్ట్రాలు కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే 151 వచ్చినాయి. షర్మిల గారు పాదయాత్ర చేస్తే ఆ క్రెడిబిలిటీ ఆమెకు ఉన్నట్టయితే కడపలో ఆమెకి డిపాజిట్ కూడా ఎందుకు రాలేదండి? నేను అదే అంటున్నానండి, జనాల్లో ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీ నాయకుడికి నిజంగానే ఉంటుందా అని నేను క్వశ్చన్ చేస్తాను. డెఫినెట్ గా పెర్ఫార్మెన్స్ చూస్తారు, మీ ఇంటెన్షన్ చూస్తారు. షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆమె మొత్తం ప్రసంగాల టైం డ్యూరేషన్ తీసుకోండి, గంట సేపు మాట్లాడితే 40 నిమిషాలు వివేకానంద రెడ్డి మాటల గురించి మాట్లాడింది, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి ఆమె 40 నిమిషాలు మాట్లాడింది, అయితే ఆమెకు డిపాజిట్ అని వచ్చేది కనీసం. అయ్యో బహుశా నాకు తెలిసి షర్మిల గారు వ్యతిరేకించినట్టు సొంత అన్నయ్యని ప్రపంచంలో ఎవరు వ్యతిరేకించి ఉండరు రాజకీయంలో. అవును, హత్యలు చేస్తే హత్యలు చేశారని చెప్పారు, మీరు మందులు నిజంగానే బ్లాక్లో అమ్ముకున్నారు, ఎక్కడ కూడా క్యూఆర్ కోడ్లు పెట్టలేదు, డిజిటల్ పేమెంట్ తీసుకోలేదు, ఇంతకీ ఇప్పుడు ఈ బ్లాక్ మనీకి సంబంధించిన ఈ బెల్ట్ లిక్కర్ స్కామ్ ఢిల్లీలో అయితే కవిత గారు ఇదంతా ఢిల్లీలో నడుస్తా ఉంది, కానీ వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లిక్కర్ కొన్నా డబ్బులు చెల్లించాలి కానీ డిజిటలైజ్ లేదు. వచ్చినటువంటి ఈ సొమ్ముకి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? నిజంగా ఏ ముఖ్యమంత్రి మీరు ఒక జర్నలిస్ట్ అడిగితే అడగొచ్చు, కానీ రాజకీయ నాయకులు దగ్గుబాటు పురంధరేశ్వర్ కానీ వైఎస్ షర్మిల కానీ ఆయా పార్టీ శాఖలకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండటం వాళ్ళు అడగటం సిగ్గుచేటు, సిగ్గుతో తలవంచుకోవాలి అటువంటి ప్రశ్న అడగాలంటే వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ఆదాయం పోయిన సంవత్సరం కంటే 12.5% పెరిగిందంటే నువ్వు మద్యపానం నిషేధం చేస్తా అన్నావు, 12% ఆదాయం పెరిగిందంటే అంత సేల్స్ ఎట్టా పెరిగిపోయినాయి అంటున్నారు. మీరు క్యాష్ మొత్తం క్యాష్ తీసుకుంటే సేల్స్ ఎట్టా పెరుగుతాయండి? క్యాష్ అనేది నిజంగానే నాకు తెలిసి సార్ కాదు, ఇది చట్టకి 5 లక్షలు మాత్రమే కౌంటర్ అయింది అనుకుందాం, 800,000 రూపాయలు మాత్రమే చూస్తే మీకు పోయిన సంవత్సరం కంటే తగ్గారు కదా సేల్స్. సరే సార్, అదక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రేజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాను, అరే సన్న ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళందరూ చెప్తున్నాను, కామన్ సెన్స్ తో ఆలోచించండి, ఎక్సైజ్ శాఖ ఆదాయం ఎట్లా పెరుగుతుంది? వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకొని జేబులో వేసుకున్నట్టయితే ఎక్సైజ్ శాఖ ఆదాయం ఎట్లా పెరుగుతుంది? ఎట్లా పెరుగుతుంది మరి? పెరిగినంటే ఏంటి, క్యాష్ అంతా తీసుకుపోయి చలాన్ వేసి బ్యాంక్ లో కట్టినారు వాళ్ళు. మీరు క్యాష్ అంతా జేబులు వేసుకుంటే ఆదాయం పెరగదు, క్యాష్ సేల్స్ పెరిగితేనే ఆదాయం ఏటా ఏటా పెరుగుకుంటూ పోతుంది. చంద్రబాబు నాయుడు ఉన్న టైం కంటే కూడా ఆదాయం పెరుగుతూ వచ్చిందంటే సేల్స్ ఎక్కువైనాయి. ఎవ్రీ ఇయర్ ఎట్లయినా పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, తాగుబోతులు పెరుగుతారు, అప్పుడు పెరుగుతుంది. దాంట్లో పెరిగేది 40% అయితే ఇచ్చేది 20% అని తెలిసినప్పుడు ఎలా తెలుస్తుంది? కదా ఆమె దగ్గుబాటి పురంధరేశ్వరి ఆమె ఏమని చెప్పింది, 800, 1,000, 1,200 రెమిట క్యాష్ సేల్స్ చూపిస్తున్నారు అంటే రోజుకి 2,000, 3,000 అయితే రోజుకి 10,000 వేసుకుంటే కూడా నెలకు ఎంత అవుతుంది? అక్కడికి చలానా బ్యాంకు డిపాజిట్ అయింది ఎంత? కళ్ళు కనబడతలేవా? ఫిగర్స్ చెప్తలేవా? బడ్జెట్ చూస్తారా మీరు? ఇవన్నీ శేఖర్ గారు మాట్లాడుకోవడానికి బాగుంటది కావచ్చు కానీ